ప్రజలందరికీ నమస్కారాలు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే తిరిగి తిరిగి లెక్కువడం వల్ల గొంతు ఇబ్బందిగా ఉంది. అపశృతి వినకూడదు అంటారు, ఒకవేళ జరిగితే కనుక నన్ను మన్నించండి. పాట పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతే నెలోలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి యతులు నిన్ను మదిని తలచే శృతిలయాదులన్నీ చేర్చి యతులు నిన్ను మదిని తలచే సదమల హృదయా నిన్ను సన్ను తింతు వరణామము పాట పాడుమా కృష్ణ సామవేద సారము సంగీతము సాహిత్యమేగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా దానికంత మధుగానము పాట గూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతే నెలోలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా మీరు ముఖ్య అతిథిగా వచ్చినందుకు సత్యన్న మీ దగ్గర తీసుకెళ్ళి పాట పాడిస్తాను ఖచ్చితంగా. నాకు అది నేను ఇవాళ తీసుకున్న ఆయన మన్నించాలి. అవునండి, అందుకని పాడించారు ఆయన కోరి కోరి. ఈరోజు ఇలా తీరిపోయింది, సత్యన్న క్షమాపణ చెప్పుకుంటాను, ఆయన సమక్షంలో పాడాల్సింది అని అడిగితే కానిచ్చేశాను, మన్నించాలి. అన్నయ్య నేను ఇక్కడ ఇంకిద్దరు కూర్చున్నారండి, సూర్యతేజ మోహనకృష్ణ అని ఒక దగ్గర దగ్గర ఒక 15-16 మంది కుర్రాళ్ళం. దీక్షిత్ మాస్టర్ గారి దగ్గర చదువుకున్న రోజుల నుంచి పరిచయం 2007, అప్పటి నుంచి సాగుతూ వస్తుంది. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అన్నయ్య, వస్తున్నాడు వేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు ఏమని భయం వేస్తూ ఉంటుంది. చేసే అంత ఆయనకి మాట సాయం కానీ చేతి సాయం కానీ చేసే అంత శక్తి లేదు, అంత ఆలోచన మనకు సరిపోదు. నలుగురు పెద్దలను కలిపేద్దామంటే ఏంటి, నేనేంటో నాకే తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో పక్కనుండి ఒక మాట చెప్పడం తప్పితే ఏం చేయలేము. కానీ ఆయన ఆగకుండా తగ్గకుండా ముందుకెళ్తూనే ఉన్నాడు. నేను ఒక మంచి నిర్మాతగా అన్న ముందుకు వస్తే సరిపోతుంది అనుకున్నాను. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రకరకాల పేర్లు అందరూ ఇస్తున్నారు. ఆయన స్థాయికి వస్తే నా బోటువాడికి అంతకుమించింది ఏం లేదు. ఆ పక్క మనిషి, మా పక్కన ఉన్న మనిషి, ఇలా అందరి మధ్యలో ఈరోజు నిలబడి మాట్లాడడానికి ఒక అవకాశం, ఒక వేదిక కల్పించినందుకు అన్న ముందుకెళ్ళాలని, మంచి విజయాలు సాధించాలని 2 పైసలు వెనక్కి తీసుకుంటూ, తను నమ్మిన వాళ్ళకి 2 పైసలు ఇవ్వగలిగే స్థితి ఎప్పుడు భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి అన్నకి కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్న ఒక మాట చెప్పారండి, కష్టపడి పైకి వచ్చినటువంటి వెనకెవరూ లేకుండా ముందుకు వచ్చిన వాళ్ళ గురించి నేను ఈరోజు చిన్న చేసుకున్న దాంట్లో ముగ్గు నలుగురిని పెట్టి పరిచయం చేస్తాను అనుకుంటున్నాను తమ్ముడు అంటే, సరేనా అన్నయ్య అన్నాను. కాకపోతే కష్టపడి వచ్చింది, 18-19 ఏళ్ళు అయింది ఈరోజు ఇక్కడికి వచ్చానంటే కష్టమని పెంచవచ్చు, బట్ ఆ కష్టం అనేది నాకు తెలియదండి. నన్ను కనీ పెంచి ఈరోజు వరకు ఇక్కడ తీసుకొచ్చిన మా అమ్మ, ఆ కష్టం అయితే మా అమ్మదే. ఇదంతా ఆవిడ వల్ల నాకు వచ్చింది. కష్టంకే ఆయన గుర్తిస్తే కనుక ఇది ఆవిడే స్వయంగా స్వీకరిస్తున్నట్టు భావిస్తాను. వెలుగులోకి వచ్చాను, కనబడ్డవు తమ్ముడు అనేదంటే అయితే నేను తీసుకుంటాను, నా గురువు ఆశీర్వాదం అని భావిస్తాను. ఈరోజు మాట పంచుకునే అవకాశం కల్పించిన ధనంజీ అన్నకి, వచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక అభివాదం తెలియజేసుకుంటూ సెలవు.